వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ పోటీ ప్రపంచంలో మీరు గ్రూప్ ఫోర్ ఎంచుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక తికమక పడుతూ అగమ్య గోచరంగా మీ ప్రిపరేషన్ ఉంటే మీకు ఒక స్ట్రాటజీని అందించడానికి మీ ముందుకు వచ్చింది మాస్టర్ ప్లాన్తో గోన గన్నారెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉన్నది ఐదు నెలలు అంటే నూట యాభై రోజులు ఇందులో ముప్పై రోజులు పక్కన పెడదాం ఎస్ ముప్పై రోజులు ఎందుకు పక్కన పెడుతున్నాం అంటే అది రివిజన్ కోసం మిగిలినటువంటి నూట ఇరవై రోజుల గురించి మనం మాట్లాడదాం నూట ఇరవై రోజులు అంటే పదిహేడు వారాలు వారానికి ఏడు రోజులు అంతే కదా రైట్ అయితే మనకు గమనించండి పేపర్ వన్లో మనం చూసుకున్నట్లయితే పదకొండు సబ్జెక్ట్స్ ఉన్నాయి పేపర్ టూలో ఐదు సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే మొత్తం పదహారు సబ్జెక్టులు సబ్జెక్టుకు ఒక వారం పెడదాం సబ్జెక్టుకు ఒక వారం రోజులు ప్రిపరేషన్ చేద్దాం అంటే సబ్జెక్టుకు ఒక వారం అంటే పదహారు సబ్జెక్టులు అని చెప్పుకున్నాం కదా ఈ పదహారు సబ్జెక్టులకు పదహారు వారాలకు పదహారు సబ్జెక్టులు కంప్లీట్ అవుతాయి ఇంకొక వారం ఉంది కదా ఆ పదిహేడవ వారము మీరు చదివిన దాని మీద మోడల్ టెస్టులు రాయండి ప్రాక్టీస్ టెస్టులు రాయండి పదిహేడవ వారంలో అంటే ఓవరాల్గా మొత్తం కూడా మొత్తం ప్రాక్టీస్ 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 పదిహేడవ వారం అంటే పదిహేడు వారాలలో వారానికి ఒక సబ్జెక్టు చెప్పున పదహారు సబ్జెక్టులు కంప్లీట్ అయినాయి చివరి వారము మోడల్ సారీ మోడల్ టెస్టులు ప్రాక్టీస్ టెస్ట్లు ప్రీవియస్ క్వశ్చన్స్ ఇంకేదైనా టెస్ట్ సిరీస్ ఏదైనా ఉన్నా కూడా మనము రాసుకోవచ్చు ఇక చివరి నెల అండి ఇప్పుడు పదిహేడు వారాలు పక్కన పెట్టినటువంటి ఆ ముప్పై రోజులు కాకుండానే కదా ఇంకా ముప్పై రోజులు ఉన్నాయి కదా అంటే జూన్ నెల ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నాలుగు నెలలు నాలుగు నెలలు నూట ఇరవై రోజులేమో మనకు పదహారు సబ్జెక్టులు చొప్పున పదహారు వారాలు వాడినాం పదిహేడవ వారం రివిజన్ చేసినాం ఇక మిగిలిన ముప్పై రోజులు మన చేతిలో ఉన్నాయి బంగారం లాంటి రోజులు మీ యొక్క సక్సెస్కు మంచి బూస్ట్ పిచ్చేటువంటి రోజులు అవునా కదా ఈ ముప్పై రోజుల్లో మళ్ళీ కూడా మీరు ఏం చేస్తారు అంటే అసలు ఏం జరిగారో ఏమో ఎక్కడ గుర్తుంటాయో గుర్తుండవో వస్తాయో రావో అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అదంతా పక్కన బెటరీ మళ్ళీ కొత్త చాప్టర్స్ కానీ కొత్త కాన్సెప్ట్లు కానీ కొత్త కంటెంట్ ముట్టుకోకరి ఎందుకంటే గతంలో జరిగినంత మర్చిపోకుండా ఉండాలంటే చివరి ముప్పై రోజులు సో ముప్పై రోజులు కాకుండా కనీసం ఒక పదిహేను రోజులు అనేది రివిజన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి రివిజన్ చాలా రోల్ పోషిస్తుంది మీ సక్సెస్లో అందుకోసం మీరు స్పెషల్గా ఒక థర్టీ డేస్ పక్కన పెట్టిన స్పెషల్గా ఒక థర్టీ డేస్ పక్కన పెట్టడం జరిగింది ఓకే చివరి నెల మొత్తము కూడా మనం రివిజన్లు ఓకే రివిజన్లు టెస్ట్ సిరీస్ పెట్టుకోవడం జరిగింది ఇక జూలై ఫస్ట్న మనకు పరీక్ష సింపుల్ అండి చాలా సింపుల్ వారానికి ఒక సబ్జెక్టు చదవండి అది అయినా కాకున్నా కంప్లీట్ అయినా కంప్లీట్ కాకున్నా రెండో వారం వచ్చిందంటే వేరే సబ్జెక్టు పట్టుకోవాలి లేదు అంటే నువ్వు అదే సబ్జెక్టు ఒకటే సబ్జెక్టు మొదటి వారం రెండో వారం మూడో వారంలో కంటిన్యూ చేస్తే మనం చదవాల్సిన సబ్జెక్టుల సంఖ్య ఎక్కువ ఉంది పదహారు సబ్జెక్టులు ఉన్నాయి ఆ పదహారు సబ్జెక్టులను పదహారు వారాల కింద డివైడ్ చేసుకోండి మరి వారంలో సబ్జెక్టు కంప్లీట్ అవుతుందా అంటే మనం చేసేది ఏం లేదు నువ్వు అందుకోసం ఏం చేయాలి అంటే ఆ వారం రోజుల్లో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ కాదని నీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అందుకోసము నువ్వు చాలా ఫాస్ట్గా కూడా చదవాలి చాలా ఫాస్ట్గా చదివిన కంప్లీట్ కావట్లేదు అంటే కంప్లీట్ కాదు మనం ట్రై చేసి కింద పడి అప్పుడు తెలుసుకోవడం కాదు ముందే తెలుసుకోవాలి పడక ముందే తెలుసుకోవాలి ఇక్కడ అడ్డంకి వస్తుంది ఈ సిలబస్ మనకు కంప్లీట్ కాదు అనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తాం వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో అడిగేటువంటి కాన్సెప్ట్ చదువుకోవాలి ఎగ్జామ్ ఓరియంటెన్ కాన్సెప్ట్ వచ్చే మనకట్ట తెలుస్తాయా ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ చేయాలయ్యా ప్రీవియస్ పేపరు అనాలిసిస్ చేయాలి క్వశ్చన్ ఎక్కడి నుంచి పడుతుందో తెలుస్తుంది కదా ఆ కనీసం ఆ ప్రశ్నల ఆధారంగా ఆ కాన్సెప్ట్ను చదువుకొని పెట్టుకుంటే ఉన్న టైంలో అప్పుడు ఇంకేమైనా టైం మిగిలితే మనం రిమైనింగ్ టాపిక్ చదువుకుంటే అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేస్తే నీకు సక్సెస్ అనేది వస్తుంది ఆ సక్సెస్ అనేది నువ్వు చేసి చేసేటువంటి ఆ స్కోరును బట్టి ఉంటుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అండ్ ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ ఆధారంగా మరికొన్ని టాపిక్స్ యాడ్ చేసుకోండి అప్పుడు ఆ వారంలో ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి నెక్స్ట్ వారంలో నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళండి ఈ నూట ఇరవై రోజుల్లో ఈ పదిహేడు వారాలలో పదహారు వారాలు పదహారు సబ్జెక్టులు కేటాయించుకొని ఒక వారము ఆ పదహారు సబ్జెక్టుల మీద రివ్యూ పెట్టుకొని చివరి ముప్పై రోజులు మీరు కరెంట్ అఫైర్స్ అండ్ రివిజన్లోకి వెళ్ళండి లేదు అంటే చివరి ముప్పై రోజుల్లో ఇండియన్ పాలిటీ స్కోర్ కాబట్టి ఇండియన్ పాలిటీ స్కోర్లోకి పెట్టుకోండి అంటే ఒక్కొక్కరు వ్యూని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఒకవేళ మ్యాథ్స్ మీద మీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు చివరి ముప్పై రోజుల్లో మ్యాథ్స్ని యాడ్ చేసుకుని రివిజన్ చేసుకోండి పాలిటీని యాడ్ చేసుకుని రివిజన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకోండి మీ యొక్క వ్యూని బట్టి మీ స్ట్రెంగ్త్ని బట్టి మీ మానసిక పరిస్థితిని బట్టి నేను ఇచ్చేటువంటి ఈ యొక్క చిన్న చిన్న సజెషన్స్ టిప్స్ ట్రిక్స్ ఉపయోగించుకొని సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా మీరు కూడా నేను ఇచ్చేటువంటి ఈ కంటెంట్ ఈ టిప్స్ ట్రిక్స్ అవన్నీ కూడా మీ లైఫ్కి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూసినటువంటి ఈ ఫీడిఎఫ్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో మీకు మా నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో నేను ఇట్లాంటి చిన్న చిన్న అప్డేట్స్ పెడుతుంటాను సో ఫాలో అవ్వండి మరో ముఖ్యమైన విషయం ఈ తెలంగాణ గ్రూప్ ఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ఒక పోస్టుకు నూట పదహారు మంది పోటీ అండి దాదాపుగా నూట పదహారు నుంచి నూట ఇరవై రోజులు మీ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది సో మీకోసం నూట పదహారు రూపాయలకే ఈ యొక్క కోర్సుని ప్రశ్నల కోర్సుని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్ను కొనసాగించండి ఇక టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్ వన్ మీకు ఏమేమి ఉంటాయని చెప్పి డౌట్ ఉంటుంది కదా అందులో సబ్జెక్ట్ వైజ్ ప్రశ్నలు ఉంటాయి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు ఉంటాయి స్కూల్ స్థాయి ప్రశ్నలు ఉంటాయి కాన్సెప్ట్ నోట్స్ ఉంటుంది ఫీడబ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది ఓకేనా సో ఇది జస్ట్ వన్ వన్ సిక్స్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీకు టెస్ట్ సిరీస్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది మరియు ఫుల్ కోర్స్ వీడియో క్లాసెస్ కూడా మీకు ఒక కోర్స్ రూపంలో ఉన్నాయి టెస్ట్ సిరీస్ వేరే కోర్స్ అండి ప్రశ్నల కోర్సు వేరే కోర్స్ అండి వీడియో క్లాసెస్ ఉన్నటువంటి కోర్సు వేరే కోర్స్ మూడు కోర్సులు కనుక తీసుకోగలిగితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంకా చాలా వంద రూపాయలు రెండు వందల కూడా ఎక్కువ పెట్టాను నుంచి మీకు ఎక్కువ కాస్ట్ పెట్టి మిమ్మల్ని ఏదో ఇది ఏం చేయను జస్ట్ లో బడ్జెట్లోనే ఉంటుంది నాకు తెలుసు మీ యొక్క ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు మీ ప్రిపరేషన్ విధానం నాకు తెలుసు సో అందుకనే చాలా తక్కువ కాస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెంట్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది మాస్టర్ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ మాస్టర్ యాప్ థ్యాంక్ యూ సో మచ్ నీ దగ్గర ఓ మంచి ప్రామాణిక పుస్తకం ఉండొచ్చు నీ దగ్గర ఒక మంచి వీడియో క్లాసెస్ ఉండొచ్చు నీ దగ్గర మాస్టర్ యాప్లో తీసుకున్నటువంటి గ్రూప్ ఫోర్ ప్రశ్నల కోర్స్ ఉండొచ్చు టెస్ట్ సిరీస్ ఉండొచ్చు కానీ ఒక పోటీ పరీక్షల విజయం సాధించడానికి నీకు నీవు తయారు చేసుకున్నటువంటి ఒక సొంత నోట్స్ నీ సక్సెస్కి రూట్ అని తెలుసుకో మిత్రమా ఎస్ ఇప్పుడు ఒక పుస్తకం ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక పుస్తకం ఉంది అది నీ దగ్గర ఉంటుంది నా దగ్గర నా దగ్గర ఉంటుంది ఇంకెవరి దగ్గరైనా ఉంటుంది ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ కోర్సు ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు కానీ నీవు రాసుకునేటువంటి నోట్స్ నీ దగ్గరే ఉంటుంది అది నీకు ఉపయోగపడుతుంది నీకు జాబ్ తెచ్చి పెడుతుంది నీ పోటీ పరీక్షకు ఎగ్జామ్కు ఒక పదిహేను రోజుల ముందల నువ్వు చేసే ఎగ్జామ్కు పదిహేను రోజుల ముందు నువ్వు చేసే క్విక్ రివిజన్కు ఉపయోగపడుతుంది ఏదైనా ఒక కాన్సెప్ట్ను ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు నువ్వు రాసుకునే సొంత నోట్స్ నీకు ఉపయోగపడుతుంది ఏదైనా ఒక కాన్సెప్ట్ను ఏదైనా ఒక హార్డ్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడానికి ఉపయోగపడుతుంది నీ యొక్క సొంత నోట్స్ ఏదైనా ఒక కాన్సెప్ట్ని పెద్ద కాన్సెప్ట్ని కోర్స్ రూపంలో గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క నోట్స్ ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఒక డయాగ్రామ్ రూపంలో మార్చుకొని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది నీ సొంత నోట్స్ కాబట్టి మాస్టర్ అనే యాప్లో నీవు ప్రశ్న కోర్సు తీసుకున్నా టెసెసరీస్ తీసుకున్నా లేకుంటే వీడియో క్లాసెస్ ఏది తీసుకున్నా కానీ నీకు నీవు తయారు చేసుకునేటువంటి సొంత నోట్స్ అనేది ఖచ్చితంగా అది చాలా హెల్ప్నిస్తుంది చాలా ఉపయోగపడుతుంది సో ఇన్ని ఉన్నాయి కదా మళ్ళీ సొంత నోట్స్ రాసుకోవాలా అని చెప్పేసి డౌట్ పెట్టుకోకండి ఉన్న కాన్సెప్ట్ని నువ్వు చదువుతూనే జస్ట్ ఒక నోట్స్ పక్కన పెట్టుకొని నీకు అనుకున్నటువంటి పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని నీవు సింప్లిఫై చేసుకునేటువంటి విధానం కావచ్చు దాన్ని ఒక ఫ్లోచార్ట్ రూపంలో మలుచుకొని ఎక్కువ కంటెంట్ని తక్కువ సమయంలోనే నేర్చుకునేటువంటి పద్ధతి కావచ్చు ఈ రకంగా మలుచుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది నోట్స్ అంటే ఏదో ఉన్నది ఉన్నట్లు రాసుకోవడం కాదు నీకు గుర్తుపెట్టుకునే విధంగా నీకు ఎక్కువ కాలం గుర్తుండే విధంగా నీకు క్విక్ రివిజన్ చేసుకునే వీలు ఉండే విధంగా రాసుకునే సొంత నోట్స్ కనుక ఇప్పటి వరకు లేకున్నట్లయితే దాన్ని రాసుకో సొంత నోట్స్ రాసుకుంటున్నావు అంటే నీ సక్సెస్ను రాసుకుంటున్నావు నీ ఫ్యూచర్ని రాసుకుంటున్నావు నీ సక్సెస్కు రూట్ను ఏర్పాటు చేసుకుంటున్నావు డిస్క్రిప్షన్లో మన మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు ఒక్కరోజు ఆఫర్గా తెలంగాణ గ్రూప్ ఫోర్ సాధించడానికి ఉపయోగపడే ప్రశ్నల కోర్సు సబ్జెక్ట్ వైజ్ ప్రశ్నలతో ఉంటుంది అదేవిధంగా స్కూల్ లెవెల్ బిగ్ బ్యాంక్ ఉంటుంది అదేవిధంగా కాన్సెప్ట్ నోట్స్ ఉంటుంది ఆ నోట్స్ని పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఉపయోగించుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి ఈ డిస్క్రిప్షన్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది అది కూడా వన్ డబల్ నైన్కే ఉంది అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారి యొక్క వాళ్ళ విన్నర్స్ టీం యొక్క పేపర్ వన్ పేపర్ టూ కవర్ చేస్తూ వీడియో క్లాసెస్ కోర్సు కూడా ఉంది మీ యొక్క సక్సెస్కు ఊతమిచ్చే అనేక కోర్సులు మీ యొక్క మాస్టర్ యాప్లో లభ్యమవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్